నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ పార్టీ జెండాను జిల్లా పార్టీ అధ్యక్షులు మరకొండ రాము ఎగురవేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ఆయన. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి చొరవతో నిర్మల్ జిల్లా ఎంతో అభివృద్ధి జరుగుతోందన్నారు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రామకిషన్, రాష్ట్ర పార్టీ సభ్యులు సత్యనారాయణ గౌడ్, నిర్మల్ మండల అధ్యక్షుడు రామేశ్వర్, ఏడీసీసీ డైరెక్టర్ రామకిషన్ రెడ్డి, మురుసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ జెండా కార్యక్రమం జరుపుకొని అక్కడ ముహూర్తం చేయడం జరుగుతున్నది. మరి దానికి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి వల్ల నచ్చింది. మరి అదే విధంగా మన రాష్ట్ర మంత్రివాళ్ళు ఇంద్రకరణ్ రెడ్డి గారు అక్కడ ఉండి దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అది మనకు ఎంతో గౌరవకరము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకు అన్ని పథకాలు ప్రవేశపెట్టి మరి ఇలా దళిత బంధును ఇలా ముఖ్యంగా మళ్ళా నాలుగు నియోజకవర్గాలల్లో గౌరవులు తెలంగాణ అభివృద్ధి దాత తెలంగాణ తెచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు మరి గౌరవ మంత్రి వర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జెడ్పీ చైర్పర్సన్ అన్న విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారికి, మరి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అన్న ఈశ్వరన్న గారికి, మరి అలాగే మూర్తి సత్యనారాయణ గారికి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజీవ్ అహ్మద్ గారికి, మరి డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారికి, మరియు కౌన్సిలర్ సోదరులకు, గ్రంథాలయ చైర్మన్ మరియు ఎఫ్ఎస్సీ చైర్మన్ బ్రహ్మాది రాజేందర్ గారికి అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఆంధ్ర పాలకులలో తెలంగాణకు నిధులు నియామకాలు అన్యాయం జరుగుతుందని గ్రహించి ఆనాటి తెలుగుదేశం పార్టీకి మరి డిప్యూటీ చైర్మన్కు పదవికి రాజీనామా చేసి నిర్మల్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్ గారు, పార్టీ అధ్యక్షులు తమ్ముడు మార్కొండరావు గారు, అదేవిధంగా జిల్లా కేంద్ర సంస్థ చైర్మన్ రాజేందర్ గారు, గౌరవ కౌన్సిలర్లు రామకృష్ణ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవనీయులు కేసీఆర్ గారు 27 ఏప్రిల్ 2001 రోజున టీఆర్ఎస్ పార్టీని వారు పెట్టడం జరిగింది. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి చాలా అన్యాయం అవుతుంది. నిధుల విషయంలో కానీ, నీరు విషయంలో కానీ, ఆర్థిక వనరుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో అన్నింటిలో కూడా దాదాపు 1956 నుండి మరి నిరంతరం కూడా ఎన్నో ఎంతో అన్యాయం అవుతుంది తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ సమాజానికి. కలిసి మరి అభివృద్ధి చేసుకున్నట్టయితే నిర్మల్ జిల్లా నంబర్ 1 స్థానంలో ఉంటుంది. క్షేత్రస్థాయి నుండి మరి అలాగే గ్రామాల నుండి, మండలాల నుండి అంతా అభివృద్ధి జరిగినట్టయితే మరి మన జిల్లా నంబర్ 1 స్థానంలో ఆర్నిశలు కష్టపడుతూ మన మంత్రివర్యులు నంబర్ 1 స్థానంలో ఉంచడానికి, అలాగే ఈ పట్టణ ఈ నియోజకవర్గంలో మెయిన్గా పట్టణ దిశగా కనబడుతుంది. మరి సీనియర్ నాయకులు మన ఈశ్వర్ గారు మున్సిపల్ చైర్మన్ ఉండడం వల్ల కూడా పట్టణం మనము ఈ హెడ్ క్వార్టర్